మీరు ఏదైనా ఫ్రాంచైజ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఆ ఫ్రాంచైజ్ బిజినెస్లో టీ బిజినెస్ఏ ఫ్రాంచైజ్గా తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ టీ ఫ్రాంచైజ్లు ఎన్ని ఉన్నాయి? ఈ టీ ఫ్రాంచైజ్ బిజినెస్లు ఎక్కడ అప్లై చేసుకోవాలి? టీ ఫ్రాంచైజ్ బిజినెస్కి ఎంత ఖర్చు అవుతుంది? టీ ఫ్రాంచైజ్ బిజినెస్ ఏ ప్లేస్లో ఎంచుకోవాలి? ఈ టీ ఫ్రాంచైజ్ బిజినెస్కి ఎలాంటి లైసెన్స్లు తీసుకోవాలి? అట్లాగే టీ ఫ్రాంచైజ్ బిజినెస్కి ఎంత ఇన్కమ్ వస్తుంది? ఆ తర్వాత టీ ఫ్రాంచైజ్ బిజినెస్లో లాభం ఎంత వస్తుంది? ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో మిస్ అవ్వకుండా ఎండి వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. ఇక టీ ఫ్రాంచైజ్ బిజినెస్ అని చెప్పి కొత్తగా ఫ్రాంచైజ్ అయితే ఆల్ ఓవర్ ఇండియా చాలా వచ్చాయన్నమాట. సో మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది కూడా టీ ఫ్రాంచైజ్ బిజినెస్ గురించి చెప్పమని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. అట్లాగే ఫ్రాంచైజ్ బిజినెస్ గురించి కూడా చెప్పమని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. సో ఫ్రాంచైజ్ అంటే చెప్పాను కదా ఆల్రెడీ మీకు, మన యూట్యూబ్ ఛానల్లోనే వీడియోస్ ఉన్నాయి. సో ఫ్రాంచైజ్ అంటే ఏంటి, ఫ్రాంచైజెస్లో ఎన్ని రకాలు ఉంటాయి కూడా చెప్పడం జరిగింది. సో అందులో ఈరోజు ఉన్నటువంటి ఫ్రాంచైజ్ బిజినెస్ ఐడియాస్ ఏంటి అంటే టాప్ 10 ఫ్రాంచైజ్ బిజినెస్ ఐడియాస్ గురించి చెప్పబోతున్నాను. అందులో పార్ట్ 1, ఇందులో నేను 5 ఫ్రాంచైజ్ గురించి చెప్పబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు మరొక 5 ఫ్రాంచైజ్ ఐడియాస్ గురించి నేను చెప్పబోతున్నాను. అండ్ ఇవన్నీ కూడాను టీకి సంబంధించినవి. సో ఇందులో మొట్టమొదటిగా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరికైనా సరే, ఒక హెడేక్ అయినా సరే, లేదంటే ఒక రిఫ్రెష్మెంట్ కోసం టీ, కాఫీ ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ టీ ఫ్రాంచైజ్ బిజినెస్ వాళ్ళు ఏంటి అంటే టీ కాఫీతోనే కలిపి, సో అదర్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ని కలిపి, తర్వాత మిల్క్ షేక్స్ అని చెప్పి, జ్యూస్ అవన్నీ కూడా కొన్ని యాడ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో అయితే ఈ యొక్క ఫ్రాంచైజెస్ మొత్తం చాలా రకాలు ఉన్నాయి. అందులో నేను టాప్ 10 చెప్పబోతున్నాను. అందులో మొట్టమొదటిగా వచ్చేసి టీ వరల్డ్ ఫ్రాంచైజ్. సో ఈ టీ వరల్డ్ ఫ్రాంచైజ్ ఏంటి అంటే, మీరు ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే సరిపోతుంది. డిస్ప్లేలో ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ మీరు కాల్ చేసి మీరు డైరెక్ట్గా మీ యొక్క బడ్జెట్ ఎంత ఏంటి అనేది వాళ్ళకి చెప్పొచ్చు. అండ్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అవుట్లెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఏంటి అంటే, మీకు ఫస్ట్ 100 square feet కమర్షియల్ ఒక రద్దీ ప్లేస్లో ఒక ప్లేస్ అనేది ఉండాలి. అది మీకు ఓన్ అయితే ఇంకా హ్యాపీ, లేదంటే రెంటెడ్ అయినా సరే ఓకే. సో మీరు ప్లేస్ అనేది చూపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఫీ కొంత చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఫ్రాంచైజ్ ఏవైతే నేను చెప్తున్నాను, ఇవన్నీ కూడా మీకు 120,000, 130,000 రూపాయల నుంచి 500,000 వరకు ఉంటుందన్నమాట. సో మీరు మీ యొక్క ఎఫోర్డబిలిటీ, మీ యొక్క పెట్టుబడిని బట్టి మీరు కాల్ చేసి వారితో మాట్లాడి మీకు అనుగుణంగా మీరు మాట్లాడుకొని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క టీ వరల్డ్ ఫ్రాంచైజ్కి ఏంటంటే 100 square feet ఆఫ్ కమర్షియల్ ఏరియాలో ఒక ప్లేస్ ఉండాలి. ఆ తర్వాత వచ్చేసి మీకు వాళ్ళే ఏదైతే మీరు ఫీ పే చేస్తున్నారో దానికి సంబంధించి ఈ యొక్క అవుట్లెట్ని వాళ్ళు నీట్గా సిద్ధం చేస్తారు. అండ్ మంచిగా కూడా వాళ్ళు రీమోడల్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి అవుట్లెట్ బోర్డ్స్ కానీ, ఆ తర్వాత అవుట్లెట్ ఫర్నిచర్ కానీ, రా మెటీరియల్ కానీ ఇవన్నీ కూడాను వాళ్ళే మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి బిజినెస్ ఎలా చేసుకోవాలి, ఆ చెఫ్ ఎవరైతే మీరు పెడుతున్నారో అతనికి కూడా ట్రైనింగ్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే రా మెటీరియల్ ఒక నెల రోజులకు సరిపడా, లేదంటే ఒక 50,000 60,000, సపోజ్ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ బట్టి వాళ్ళు మీకు ఒక రా మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కైండ్ ఆఫ్ టీ పౌడర్ కావచ్చు, కాఫీ పౌడర్ కావచ్చు, డిఫరెంట్ ఫ్లేవర్డ్ పౌడర్స్ కావచ్చు, తర్వాత మిల్క్ షేక్ పౌడర్స్ కావచ్చు, అన్ని కూడా మీకు వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఆన్లైన్ అండ్ అట్లాగే ఆఫ్లైన్ బ్రాండింగ్ కూడా వాళ్ళే చేస్తారు. అండ్ యూనో ఏవైతే పబ్లిసిటీ బోర్డ్స్ ఉన్నాయో ఆ బోర్డ్స్ అన్ని కూడా వాళ్ళే తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి మీరు ఈ యొక్క టీ వరల్డ్ ఫ్రాంచైజ్ని స్టార్ట్ చేసుకోవచ్చు. నెంబర్ 2 వచ్చేసి మిస్టర్ చాయ్. సో మిస్టర్ చాయ్ ఫ్రాంచైజ్ ఏంటి అంటే బాగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో అట్లాగే కమర్షియల్ ఏరియాస్లో, లేదంటే విలేజెస్లో కూడాను ఈ యొక్క ఫ్రాంచైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి చాలా స్పెషాలిటీ ఉందన్నమాట. ఏంటి అంటే వీళ్ళు ఒక క్యాష్ కౌంటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది విత్ రా మెటీరియల్స్. ఏవైతే మీకు రిఫ్రిజిరేటర్ కావాలో, కూలర్ కావచ్చు, తర్వాత ఏదైతే రా మెటీరియల్స్ అన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా క్యాష్ కౌంటర్ కూడా ఒకటి ఇస్తారు. సో మిగతా ఫ్రాంచైజెస్లో క్యాష్ కౌంటర్ అనేది కొంచెం ఉండదు, బట్ వీటిలో మాత్రం క్యాష్ కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మీకు డబ్బు కూడా సేవ్ అవుతుంది, ఇందులో మీకు కూడా మంచి ఇన్కమ్ అయితే వస్తుంది. సో మిస్టర్ చాయ్ వాళ్ళతో ఒక మెనూ ఉంటుంది. ఈ మెనూ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. సో ఏ ఫ్రాంచైజ్లో కూడా ఇది లేదనమాట. అదేంటో ఇప్పుడు చెప్తాను, చూడండి. సో ముంబై పాన్ చాయ్ ఉంటుంది, కేరళ బటా చాయ్ ఉంటుంది, కోల్కతా కడక్ చాయ్, చెన్నై మసాలా చాయ్, రాజస్థాన్ రాజ్వాడి చాయ్, కాశ్మీర్ డ్రై ఫ్రూట్ చాయ్, ఈ విధంగా ఉంటుందన్నమాట. అదే కాకుండా వీళ్ళకి మిల్క్ షేక్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఒక 5 years వరకు ఫ్రాంచైజ్కి సంబంధించి మీకు డబ్బులు పే చేస్తే సరిపోతుంది. వాళ్ళు మీకు 40-50% ఏదైతే ఇనిషియల్గా మీకు కడతారో, కట్టిన తర్వాత 40-50% ఇన్కమ్ జనరేట్ అయ్యేలాగా వాళ్ళే మీకు రా మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మీ యొక్క చెఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. అండ్ నో రాయల్టీ ఫీస్, రాయల్టీ ఫీస్ కూడా ఉండదు. ఓకే, సో ఈ యొక్క నెంబర్కి మీరు కాల్ చేసి మిస్టర్ చాయ్ ఫ్రాంచైజ్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు.
యా ఇంకొక విషయం ఏంటంటే ఇందులో 14 టైప్స్ ఆఫ్ టీస్ ఉన్నాయి, తర్వాత 4 డిఫరెంట్ కాఫీస్ ఉన్నాయి, 3 టైప్స్ ఆఫ్ 15 ఫ్లేవర్డ్ మిల్క్ షేక్స్ ఉన్నాయి, తర్వాత 7 కూలర్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రొడక్ట్ స్టోర్ చేసుకోవడానికి సంబంధించి కానీ, తర్వాత బ్రాండింగ్ ఐటమ్స్ కానీ, రా మెటీరియల్స్ కూడా ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అట్లాగే వాళ్ళు 2 టేబుల్స్, అట్లాగే 8 చైర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది థ్రూఅవుట్ ఇండియా నడుస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి చాయ్ క్లబ్. సో సేమ్ ఇవి కూడా అంతేను, దీనికి మీరు ఆల్మోస్ట్ 350,000 రూపాయలు వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ టీ ఫ్రాంచైజ్ కనుక మీరు స్టార్ట్ చేయాలనుకుంటే సేమ్ 100 స్క్వేర్ ఫీట్ టు 150 స్క్వేర్ ఫీట్ సరిపోతుంది, లేదంటే 100 స్క్వేర్ ఫీట్ అనేసి కూడా మీకు సరిపోతుంది. రా మెటీరియల్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, కూలర్స్ కానీ, ఈజీ కూలర్స్ కానీ, తర్వాత రిఫ్రిజిరేటర్స్ అండ్ ఇవన్నీ కూడాను వాళ్లే మీకు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఇందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టీస్ ఉన్నాయన్నమాట, 14 టైప్స్ ఆఫ్ టీ రకాలు ఉంటాయి అన్నమాట ఇందులో. ఆ తర్వాత 4 డిఫరెంట్ కాఫీస్ ఉంటాయి, తర్వాత 15 ఫ్లేవర్డ్ మిల్క్ షేక్స్ ఉంటాయి. వాళ్ళు దాంతో కలిపి బ్రాండింగ్ ఐటమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు. అండ్ చాయ్కి సంబంధించి చాయ్ పౌడర్ ఇస్తారు. రా మెటీరియల్స్ ఏదైతే మిగతా ఫ్రాంచైజ్ కూడా ఇవ్వడం జరుగుతుందో అదే విధంగా వీళ్ళు కూడా ఇస్తారు. అయితే ఇందులో మీకు 50-60% ఆఫ్ ప్రాఫిట్ వచ్చేలాగా వాళ్ళు ఆ యొక్క మెటీరియల్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అందులో భాగంగా మీకు 2 టేబుల్స్ అండ్ 8 చైర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అందువల్ల మీకు ఇంకా ఈజీగా ఉంటుంది, వాళ్ళు ఒక యూనిక్గా డిజైన్ చేసి ఆ టేబుల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు 350,000 రూపాయల వరకు ఈ యొక్క ఫ్రాంచైజ్కి కట్టవలసి ఉంటుంది. వాళ్ళు అవుట్లెట్ ఏదైతే ఆ ఫ్రాంచైజ్ ఉందో దాన్ని అవుట్లెట్ అంటాము. సో అవుట్లెట్కి సంబంధించి మొత్తం డిజైన్ కూడా, ఇంటీరియర్స్, ఎవరిథింగ్ కూడా వాళ్ళే చూసుకుంటారు. సో మీకు కావాలి అనుకుంటే కనుక, మీరు కనుక ఈ యొక్క ఫ్రాంచైజ్ పెట్టాలి అనుకుంటే మీ నియర్ బై ఏరియాస్లో లేకుండా ఉన్నప్పుడు చూసుకొని, సో అంటే ఒక ఫ్రాంచైజ్ పెట్టాలంటే కొంచెం మినిమం డిస్టెన్స్ ఉంటుంది, ఒక 1 కిలోమీటర్ లోపే అట్లా డిస్టెన్స్ ఉంటుంది అనమాట. ఆ డిస్టెన్స్ లోపల మీరు పెట్టుకున్నట్లయితే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఈ విధంగా మీరు ఈ యొక్క ఫ్రాంచైజ్ని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ చేసి మీరు అప్లై చేసుకొని స్టార్ట్ చేసేయండి. నెక్స్ట్ వన్ ఈజ్ ఇండియా టీ అండ్ స్నాక్స్. ఇందులో ఏంటి అంటే లో ఫిక్స్డ్ ఇన్కమ్ అనమాట, ఇది ఒక స్పెషాలిటీ. అండ్ ఇందులో 2 రకాల అవుట్లెట్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే టీ కాఫీకి సంబంధించినటువంటి అవుట్లెట్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి స్నాక్స్ కూడా కల్పిస్తారనమాట. సో టీ, కాఫీ యాజ్ వెల్ అస్ పిజ్జా, బర్గర్ ఇవన్నీ కూడా యాడ్ చేసి ఉంటుంది ఈ ఫ్రాంచైజ్ యొక్క స్పెషాలిటీ. అండ్ దీనికి కూడా మీరు కొంత అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది, వాళ్ళు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని బట్టే వాళ్ళు తీసుకుంటారనమాట. సో స్పెషల్గా ఇంత ఇన్కమ్ అనేది ఉండదనమాట. సో మీ దగ్గర ఎంత అవైలబిలిటీ ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు చూసి, వాళ్ళు డిజైన్ చేసి మీకు ఫ్రాంచైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను మీకు కాంటాక్ట్ కూడా ఇస్తాను, ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి యూ కెన్ అప్లై టు దిస్ ఫ్రాంచైజ్. అండ్ ఆల్సో రా మెటీరియల్ సేమ్, సో దానికి సంబంధించిన రా మెటీరియల్ కానీ, టీ, కాఫీ పౌడర్, ఫ్లేవర్డ్ మిల్క్ పౌడర్ ఇవన్నీ కూడాను వాళ్లే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో రా మెటీరియల్ అంతా కూడాను అండ్ అవుట్లెట్కి సంబంధించి డిజైన్ కూడా వాళ్లే చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ డెక్కన్ ఛాయ్. సో ఈ డెక్కన్ ఛాయ్ అనేది డైరెక్టర్ మారుతి గారు August 2022 రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క హైదరాబాద్లో. సో ఈ డెక్కన్ ఛాయ్కి చాలా స్పెషాలిటీ ఉందన్నమాట. ఏంటి అంటే ఇందులో అవుట్లెట్ అనేది చాలా బాగా డిజైన్ చేస్తారు, ఎందుకంటే ఆ అవుట్లెట్ సంబంధించి ఆ ఫొటోస్, ఆ వాల్ మీద ఫొటోస్ ఉంటాయన్నమాట. ఆ వాల్ మీద ఫొటోస్ని చూసినట్లయితే అవి చాలా యూనిక్గా, చాలా డిఫరెంట్గా వాళ్ళు డ్రా చేసినట్లుగా ఉంటాయన్నమాట. సో ఆ ఫొటోస్ చూసి అయినా సరే మీరు వెళ్ళాలనుకుంటారు, వెళ్ళిన తర్వాత అక్కడ ఫోటో కూడా తీసుకోవాలనుకుంటారు. సో ఈ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మెయిన్ అవుట్లెట్ డిజైన్ అన్నమాట. ఆ తర్వాత వీళ్ళు ఏంటి అంటే చాలా లిమిటెడ్ మెనూ మాత్రమే ఉంటుంది వీళ్ళ దగ్గర. ఆ లిమిటెడ్ మెనూ కూడాను హైదరాబాద్లో, ఐ మీన్ ఏరియాస్లో ఏవైతే బాగా బెస్ట్గా ఉన్నాయో, ఏవైతే ఎక్కువ సేల్ అవుతున్నాయో అవన్నీ కూడా స్టడీ చేసి మరి 20 వెరైటీస్ మాత్రం పెట్టడం జరిగింది. ఇది ప్రజెంట్ తెలంగాణలో 12 అవుట్లెట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఈ యొక్క నెంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క టీ ఫ్రాంచైజ్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ టీ ఫ్రాంచైజ్లో 129,500 రూపాయలు మాత్రమే అనమాట, అంటే 130,000 రూపాయల లోపే మీకు అయిపోతుంది. అండ్ మీరు కనుక అంటే 130,000 పెట్టేస్తే ఎలా వచ్చేస్తుంది అని అనుకోవచ్చు, ఎందుకంటే అది కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి. అండ్ ఇంకొకటి వాళ్ళు స్టడీ కూడా చేశారు కాబట్టి ఇదే యూనిక్ సెల్లింగ్ పాయింట్. నేను మీకు చెప్పాను కదా యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటే ఒక బిజినెస్ని మనం కనుక రన్ చేయాలంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉండాలి. సో అదేవిధంగా వీళ్ళు కూడా ఒక బిజినెస్ మోడల్తో రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇప్పటికే 30 అవుట్లెట్స్ అనేవి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. హైదరాబాద్ అయితే 12 ఉన్నాయి. అండ్ మీరు కూడా ఆలస్యం చేయకుండా ఈ యొక్క ఫ్రాంచైజ్కి అప్లై చేసుకోండి. సో ఇవి టాప్ 5 టీ ఫ్రాంచైజ్ ఐడియాస్ అండి. సో మరో
నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రాంచైజెస్ కూడా నేను మళ్ళీ మరొక వీడియోలో చేయడం జరుగుతుంది. మీ యొక్క డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటిగా మీరు చూసుకోవాల్సింది 100 square feet ఆఫ్ ప్లేస్ అండ్ యూనో ఇన్వెస్ట్మెంట్. మీరు వాళ్ళకి ఇస్తే వాళ్ళే డిజైన్ చేసి ఇస్తారు, మీరేం వరీ చేసుకోవక్కర్లేదు. అండ్ ఈవెన్ రా మెటీరియల్ ప్రొడక్ట్స్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. మీరు జస్ట్ ఒక ఓనర్గా దాన్ని మంచిగా రన్ చేసుకుంటూ మంచిగా సేల్స్ స్ట్రాటజీతో పబ్లిసిటీ చేసుకోవచ్చు, చేసుకొని అమ్మాలి అనమాట. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దాట్. కాబట్టి మీరు కూడా ఈ యొక్క ఫ్రాంచైజీని స్టార్ట్ చేస్తారు. మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్, అట్లాగే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.